ఏం కోరుకుంటున్నారు ఏవి జరిగితే మీకు మీ అగ్ని చల్లారుతున్న మీరు అనుకుంటున్నారు ఏం లేదు చేసిన ద్రోహాన్ని ఈ వీళ్ళు ఎప్పుడు ఒప్పుకుంటారు జాతికి ఎప్పుడు క్షమాపణ చెప్తారో ఆ రోజు కొంతవరకు చల్లారుతాను నేను చూశారు కదా చంద్రబాబు ఓడిపోయాక నేను ఎన్టీఆర్గా గారు చితాభస్మాన్ని దాచుకున్నాను నేను ఆ భస్మాన్ని తీసుకెళ్ళి అటు కావేరి నదిలో వెళ్ళి కర్ణాటకలో అక్కడ కొంత కలిపాను తర్వాత ఇక్కడ గంగా నదిలో వచ్చాను హరిద్వార దగ్గర అట్లా ఇంకొకటి ఉంది నాకు అది కూడా అయినప్పుడు నేను రెండో భస్మాన్ని కూడా అట్లా కలిపేస్తాను తీసుకెళ్ళి అంటే కోసం వేసుకున్నాను ఎన్టీఆర్ గారు ఆస్తి కోసం వచ్చి నేను పట్టు చీరలు తీసుకున్నాను పట్టు చీరలు నేను తీసుకున్నాను నిజాలు ఎప్పుడైనా పరిశీలించారా పెండ్లైనటువంటి సాంప్రదాయము ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే పెండ్లైన భార్యాభర్తలకు ఇద్దరు బట్టలు పెట్టరా నాకేంటి నా భర్తకు కూడా పెట్టారు పట్టుపంచులు ఆయనతో పాటు నేను తీసుకున్నాను నేను ప్రత్యేకంగా ఎప్పుడు తీసుకోలేదు వేరుగా నేను ఇట్లాంటి అవాస్తవాలన్నీ కూడా ఇది చేస్తూ ఎంత దారుణానికి లారీ లారీలు ఈ చిన్న ఇంటిలో లారీ లారీలు పట్టు చీరలు ఉంటాయట లారీ లారీలు ఏంటి పెద్ద పెద్ద బుట్టలు బుట్టలు నగలు ఉన్నాయంట ఎన్ని రకాల రాతలంటే పిచ్చి పిచ్చి రాతలన్నీ రాశారు నా భర్త చావుకి నా భర్త రాజుకి పతనానికి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో ఆయన జీవితాన్ని ఆ విధంగా నా కళ్ళ ముందే ఇంత ప్రేమతో అభిమానంతో ప్రేమించి వచ్చిందాన్ని నేను ఆయన అభ్యున్నతి కోసం నిరంతరం శ్ర శ్రమ నేను ఆరోగ్యం లేని పరిస్థితుల్లో ఆయన నడిపించుకున్నదాన్ని నేను అట్లాంటి ఆయన ఎలక్షన్లో నేను నడిపించుకున్నాను మేమిద్దరమే వెళ్ళాము ఎలక్షన్లో ఏ ఒక్కరూ రాలేదు బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ అసలు ఎప్పుడు ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన కొత్తలో కూడా రాలేదు అంత మెజారిటీ రెండు వందల సీట్లే వచ్చినాయి కానీ మా వివాహం తర్వాత రెండు వందల ఇరవై రెండు సీట్లు ఇచ్చి ప్రజలు యాభై మూడు శాతం ఓటింగ్ ఇచ్చి గెలిపించారు అంత ప్రజలు ఆమోదించిన దాన్ని ఆరు నెలలు తిరగకుండా నేను కార్యకర్తలకు నా వల్ల అన్యాయం జరుగుతుందా నా వల్ల పార్టీ నష్టపోయిందా నా వల్ల ఎన్టీఆర్ గారు ఇది ఇష్టమైన వీళ్ళ కార్టూన్లు పిచ్చి పిచ్చి కార్టూన్లు పెళ్ళైన రోజు నుంచే పిచ్చి పిచ్చి కార్టూన్లు వాళ్ళు తాత్కాలికంగా సక్సెస్ కావచ్చు కానీ నేను బ్రతికున్నంత వరకు వాళ్ళ ఆటలు నేను సాగనివారు వాళ్ళు వాళ్ళ నిజాలను బయటపెట్టడానికి నేను బ్రతికున్నాను నేను